స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ సాంస్క్రిత్ లో గ్రామర్ కి సంబంధించి మనం ధాతువుల గురించి చెప్పుకుందాం. అసలు ధాతువులు రెండు రకాలుగా ఉన్నాయి. ఏంటంటే పరస్పరే పదాలు ఆత్మయ పదాలు అని రెండు రకాల ధాతువులు. నేను పరస్పరే పదాలు ఆత్మయ పదాలని పదే పదే చెప్పకుండాను పరస్పరే పదాలనేమో మోడల్ వన్ అని ఆత్మయ పదాలనేమో మోడల్ టూ అని చెప్తూ ఉంటాను, సరేనా? ఇప్పుడు ధాతు అంటే ఏంటంటే క్రియాపదాలు. క్రియాపదాలు అంటే మనం నిత్యం చేసేటువంటి పనులు ఉంటాయి కదండి, ఆ పనులన్నింటినీ కూడా మనం ధాతువులు అని పిలుచుకుంటాం సంస్కృతంలో. పనులు అంటే తినడం, తాగడం, రాయడం, చదవడం, కూర్చోవడం, వెళ్ళడం, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటిని కలిపి మనం ధాతువులు అని పిలుచుకుంటూ ఉంటాం, ఓకేనా? ఇప్పుడు మనకుండేటువంటి సిలబస్ ప్రకారం చూసినట్లయితే ఈ ధాతువులు మనకి ఇచ్చినవి ఏంటంటే ఒక ఐదు ధాతువులు పరిచయం చేశారు. ఏంటి ఆ ఐదు అంటే గచ్చ, పశ్య, తిష్ట, భవ, అస్ అనేటువంటి ధాతువు. ఈ అస్ అనేటువంటి ధాతువును పక్కన పెట్టినట్లయితే ముందు మెయిన్గా మనం నేర్చుకోవాల్సినవి ఏంటంటే గచ్చ ధాతువు, పశ్య ధాతువు, తిష్ట ధాతువు, భవ అనేటువంటి ధాతువు. వీటికి అర్థాలు ఏంటి? గచ్చ అంటే వెళ్ళుట, పశ్య చూచుట, తిష్ట కూర్చుంట, భవ ఉండుట అనేటువంటి ధాతువు. ఓకేనమ్మా? ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రతి ధాతువుని కూడా మనకి కాలాలు ఎన్ని అంటే 10 కాలాలు ఉన్నాయి సంస్కృతంలో, 10గా విడగొట్టారు. ఆ 10 కాలాల్లోని మనకి ఇచ్చినటువంటి ఏంటంటే 5 కాలాలను మాత్రం మనకి ఇచ్చినటువంటివి. ఈ 5 కాలాల్లోని గచ్చ అనేటువంటి ధాతువును మార్చుకోవాలి, అదేవిధంగా పశ్య అనేటువంటి ధాతువును మార్చుకోవాలి, అదేవిధంగా తిష్ట అనేటువంటిది, భవ అనేటువంటి ఈ ధాతువుల్ని మనం 5 కాలాల్లోని ఎలా ఉంటాయి రూపాలు అనేటువంటిది మనం రాసుకోవాలి. చూడండి, ఇందులో భవ అనేటువంటి ఒక ధాతువుని నేను 5 కాలాల్లోని రాశాను. ఏంటండి అంటే భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు. అదేవిధంగా లోట్ అంటే రిక్వెస్ట్, విధిలింగ్ అంటే ఆర్డర్లోని నేను రాశాను. ఒకసారి ధాతువు చూడండి, భవ అనేటువంటి ధాతువు తీసుకొని నేను ప్రతి కాలానికి కూడా ఒక 9 9 9 అక్షరాలు ఉంటాయి, వాటిని ప్రత్యయాలు అని అనుకుంటాం. ఈ ప్రత్యయాన్ని చేర్చినట్లయితే ధాతువు రూపం యొక్క రూపం తయారైపోయినట్లే. కానీ ఇక్కడ చూడండి, భవ తి భవత భవంతి భవసి భవత భవత భవామి భవావహ భవామహ. చూసారా? ఈ విధంగా వర్తమాన కాలానికి ఏ అయితే చివరి 9 అక్షరాలని మనం చేర్చుకుంటూ వెళ్ళామో ధాతువుకి, ఆ 9 అక్షరాలని మనం ఏ ధాతువు అయితే మీరు రాయాలనుకుంటున్నారో ఆ ధాతువు చేర్చుకుంటే ఆ కాలంలో రూపం తయారు చేసేసినట్టే. ఓకేనా? ఇప్పుడు పశ్య తీసుకోవాలనుకోండి, పశ్యతి పశ్యత పశ్యంతి, పశ్యసి పశ్యత పశ్యత, పశ్యామి పశ్యావహ పశ్యామహ అనేటువంటి ధాతువుని మీరు వర్తమాన కాలంలో తయారు చేసేసినట్టే. ఇదే విధంగా వేరే ధాతువుని తీసుకొని ఈ వర్తమాన కాలానికి సంబంధించినటువంటి అక్షరాలు చేర్చినట్లయితే ధాతువు తయారవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా భూతకాలాన్ని లంగ్ అంటారు. అయిపోయిన కాలం కాబట్టి ప్రతి ధాతువుకి ఆ అనేటువంటిది వచ్చి చేరుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా భూతకాలంలో మళ్ళీ వేరే 9 అక్షరాలు ప్రత్యయాలు వేరే వచ్చి చేరుతూ ఉంటాయి. అదొకసారి చూడండి, అభవత్ అభవతాం అభవన్ అభవహ అభవతం అభవత అభవం అభవావ అభవామ అని చెప్పేసి భూతకాలంలో భవధాతువుని తయారు చేశాను. అదేవిధంగా మీరు వేరే ధాతువుని తీసుకొని తిష్ట అనేటువంటి తీసుకుంటే అతిష్టత్ అతిష్టతాం అతిష్టన్ అతిష్ట అతిష్టతం అతిష్టత అతిష్టం అతిష్టావ అతిష్టామ అని మీరు తయారు చేసుకోవాలి. ఓకేనండి? ఏ ధాతువు రాయమంటే ఆ ధాతువుని ఈ ప్రత్యయాలు చేర్చుకుని ముందు ఆ చేర్చుకొని రాసుకోవాలి భూతకాలానికి. అదేవిధంగా భవిష్యత్ కాలంలో, భవిష్యత్ కాలంలో ప్రతి ధాతువు మారిపోతుందండి. భవ అనేటువంటి ధాతువు ఏమో భవిష్యాగా మారింది, అదేవిధంగా గచ్చ అనేటువంటిదేమో గమిష్యాగా మారుతుంది, పశ్య అనేటువంటిదేమో ద్రక్ష్యాగా మారుతుంది, తిష్ట అనేటువంటిదేమో స్థాస్యాగా మారుతుంది. ఓకేనా? ఈ చివరి ఉండేటువంటి ప్రత్యయాలు మాత్రం వర్తమాన కాలానికి ఏవైతే 9 అక్షరాలు చేర్చారో భూతకాలానికి కూడా అవే 9 అక్షరాలు మనం ఇక్కడ చేర్చుకుంటూ ఉంటాము. ధాతువు మారిపోతుంది, ఇవే ప్రత్యయాలు ఇక్కడ కూడా చేర్చాలి. సపోజ్ ఇప్పుడు తిష్ట అనేటువంటి తీసుకోండి, తిష్ట అనేటువంటి స్థాస్యాగా మారుతుందని చెప్పాను కదా, మారితే రూపం ఎలా ఉంటుంది? స్థాస్యతి స్థాస్యత స్థాస్యంతి, స్థాస్యసి స్థాస్యత స్థాస్యత, స్థాస్యామి స్థాస్యావహ స్థాస్యామహ. ఓకేనా? ఇప్పుడు లోడ్ చూడండి, రిక్వెస్ట్ రిక్వెస్ట్ అనేటువంటి దానికి మళ్ళీ 9 ప్రత్యయాలు. ఒక్కొక్క దానికి కూడా మరి ఒక్కొక్క కాలానికి వచ్చేటప్పటికి ప్రత్యయాలు మారిపోతూ ఉంటాయి. ఆ మారిపోయినటువంటి ప్రత్యయాల్ని ఏ కాలంలో ఏ ప్రత్యయాలు అనేటువంటి గుర్తు పెట్టుకొని ఆ ధాతుకి మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, భవతు భవతాత్ భవతాం భవంతు
భవ భవతా భవతం భవత భవాని భవావ భవావా. ఇక్కడ భవ అని మాత్రమే రాయాలి. ఏ ధాతు అయితే తీసుకుంటున్నారో ఆ ధాతుకి ఏ ప్రత్యయాలు రాయకుండాను ఒక పేరు మాత్రం ధాతు పేరు మాత్రం రాసుకుంటే సరిపోతుంది. భవాని భవావ భవామ అని చెప్పేసి మనకి చివరి లైన్ చెప్తుంది ఉత్తమ పురుష. ఏమంటే ఇప్పుడు అదే విధంగా పశ్య తీసుకున్నాను అనుకోండి, పశ్యతి పశ్యతాత్ పశ్యతాం పశ్యంతు పశ్య పశ్యతాత్ పశ్యతం పశ్యత పశ్యాని పశ్యావ పశ్యామ. ఓకేనా? అదే విధంగా బిగినింగ్ ఆర్డర్ చూసుకోండి, ఆర్డర్ లోని పైన ఏకారం చేర్చుకుంటూ వస్తుంది. భవేత్ భవేతాం భవేయు భవే భవేతం భవేత భవేయం భవేవ భవేమ. గచ్చ తీసుకున్నారనుకోండి, గచ్చేత్ గచ్చేతాం గచ్చేయు గచ్చే గచ్చేతం గచ్చేత గచ్చేయం గచ్చేవ గచ్చేమ. చూడండి ఐదు కాలాల్లోని భవ అనేటువంటి రూపం నేను రాసి చూపించాను, ఎలా వస్తుందో చెప్పాను. అదేవిధంగా మిగిలినటువంటి ధాతువులు తీసుకొని, అంటే ఒకటి చెప్పేశాను కదా ఈ మూడు ఉన్నాయి, ఈ మూడింటిని కూడా మీరు తయారు చేసుకోవాలి. ఓకేనా? ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఎప్పుడూ కూడా ఎగ్జామ్లోని ఫస్ట్ రూపమే అడుగుతాడు, భవతి అడిగాడు. భవతి అడిగినప్పుడు మీరు ఏం చేయాలంటే భవతి అనేటువంటిది ఒక ధాతువు పూర్తిగా ఒక పేపర్ మీద లాస్ట్లో బుక్లెట్ మీద లాస్ట్లో రాసేసుకొని రాగాను, అప్పుడు ఏ కాలంలో ఉంది భవతి అనేది చూసుకొని దానికి సంబంధించినటువంటి మూడు లైన్లు, అంటే ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష మూడు లైన్లు రాసుకుంటూ వెళ్ళాలి. భవతి ఇచ్చాడు, భవతి అనేటువంటిది ఫస్ట్లో ఉంది కాబట్టి భవతి భవతః భవంతి భవసి భవతః భవత భవాని భవవః భవామ అని మీరు మూడు లైన్లు రాయాల్సి వస్తుంది. రాయడానికి ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష అని నేను విడివిడిగా పొడి పొడి అక్షరాలు రాశాను, కానీ మీరు ఎలా రాయకూడదు ఎగ్జామ్లో, ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష అని చెప్పి పూర్తిగా రాయాల్సి ఉంటుంది. ఓకేనమ్మా? దీంతో పాటు ఇక్కడ కూడా అంతే. ఇది చూడండి, భవేత్ భవతు అని ఇచ్చాడు, గచ్చతు అని ఇచ్చాడు అనుకో, గచ్చతు అనేటువంటిది లోట్లో ఉంది, అంటే నాలుగో దాంట్లో ఉంది కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ఇది నాలుగో దాంట్లో ఉంది అని గుర్తు పెట్టుకుని మీరు ఏం చేయాలంటే గచ్చత్ గచ్చతా గచ్చతాం గచ్చంతు గచ్చ గచ్చతా గచ్చతం గచ్చత గచ్చాని గచ్చావా గచ్చామా అని చెప్పి జాగ్రత్తగా మూడు లైన్లు ఎగ్జామ్లో రాయాల్సి వస్తుందమ్మా. ఓకేనా? ఇది మోడల్ వన్ ధాతువుడు. ఇప్పుడు మోడల్ టూ చూడండి. మోడల్ టూ అనేటువంటిది ఇదంతా కూడా మోడల్ వన్ వచ్చి మీరు ఇంటర్మీడియట్లో చదివేసే ఉన్నారు, అదేవిధంగా మోడల్ టూ కూడా ఇంటర్లో పరిచయం చేశారు కానీ చదివారో లేదో మరి మీకే తెలియాలి. ఇప్పుడు ఒకసారి చెప్తూ ఉంటాను, ఇవి కొంచెం కొత్తగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూడండి. అయితే మోడల్ టూ ధాతువులో కూడా మనకి ఏంటంటే ప్రతి దానికి దీనికి ఎలా అయితే ఉన్నాయో దీనికి కూడా అక్షరాలు వేరే వేరేగా ఉంటాయి. ఈ తొమ్మిది అక్షరాలు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ధాతువులు ఎన్నున్నాయండి, ఇందులో ఐదు ధాతువుల్లోని అసధాతులు తీసేసి నాలుగు చెప్పాను కదా, ఈ నాలుగు ఇంపార్టెంట్ నేర్చేసుకోవాలని చెప్పాను. అదేవిధంగా ఇక్కడ కూడా మోడల్ టూ వచ్చేటప్పటికి మనకి మూడు ధాతువుల్ని పరిచయం చేశాడు. ఇక్కడ గచ్చ పశ్య తిష్ట భవ అనేటువంటి ధాతువులను ఎలా అయితే పరిచయం చేశాడో ఇక్కడ కూడా లభ అనేటువంటిది మోద అనేటువంటిది భాష అనేటువంటి మూడు ధాతువుల్ని మనకు పరిచయం చేశాడు. లభ అంటే పొందుట, మోద అంటే సంతోషించుట, భాష అంటే భాషించుట మాట్లాడుట అనేటువంటి అర్థం. ఈ మూడు ధాతువుల్ని పరిచయం చేసి మనకి ఐదు కాలాల్లోని కూడా ఈ మూడు ధాతువుల్ని రాయండి అని చెప్పేసి అంటున్నాడు. అయితే నేను ఇక్కడ మూడు కాలాలు మాత్రమే రాశాను, వర్తమాన కాలము భూతకాలము భవిష్యత్ కాలమే రాశాను. ఇక్కడ ప్లేస్ లేక నోట్స్ ఇచ్చేటప్పుడు ఐదు కాలాల్లోనే ఇస్తాను. ఏమంటే కొంచెం అర్థం చేసుకుంటూ చూడండి, ఏంటంటే ఎగ్జామ్లోని మీకు నాలుగు ధాతువులు ఇచ్చి వాడు రెండే రాయమంటాడు, అంటే ఇందులోంచి ఈ కాలాల్లోంచి మోడల్ వన్కు సంబంధించినవి రెండు మోడల్ టూకి సంబంధించినవి రెండు వస్తాయి. ఇది నేను ఎందుకు చెప్తున్నానండి అంటే ఇందులో ఏమైనా మిస్టేక్ వచ్చి మీకు మార్కులు పోతాయని అనుకుంటే ఇది కూడా రాస్తున్నట్లయితే దీంట్లో కరెక్ట్ అవుతుంది, మార్కులు మీకు ఎక్కడ పోకుండా ఉంటాయి. అంతేనా? అలాగే కాకుండా చాయిస్ కూడా రాసినట్టుగా ఉంటుంది. చాలామంది చాయిస్ రాస్తూ ఉంటారు కదా, అందుకని చాయిస్ కూడా చెప్పినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇవి నేను చెప్తూ ఉన్నాను. ఇవి ఐదు కాలాలు నేర్చుకోలేకపోయినా కొంచెం కొత్త కదా, ఐదు కాలాలు నేర్చుకోకపోయినా కనీసం మూడు అయితే మాత్రం ఖచ్చితంగా నేర్చేసుకోవాలి. చూడండి, లభతే లభేతే లభంతే లభసే లభేతే లభద్వే లభే లభావహే లభామహే మొదలు. అదేవిధంగా ఈ పేరు తీసేసుకొని ఆ పేరు పెట్టండి. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒరే గీత అనేటువంటి పేరు తీసుకొని సీత అనేటువంటి పేరు పెట్టుకోవాలంటే అని చెప్తాను. అదేవిధంగా ఇక్కడ కూడా లభ అనేటువంటి పేరు తీసేసుకొని ఈ లభ అనేటువంటి పేరు తీసేసి మోదా పేరు పెట్టి చదువుకోండి. మోదతే మోదంతే మోదతే మోదేతే మోదంతే
మోదసే మోదేతే మోదద్వే మోదే మోదావహే మోదామహే అంతేనండి. అదేవిధంగా భాష కూడా మీరు చదువుకోండి, భాష అనేటువంటి పేరు మార్చుకుని చదువుకోండి. అదేవిధంగా ఇప్పుడు చూడండి, భూతకాలంలో మళ్ళీ ప్రత్యయాలు మారిపోతాయి. అలభత అలభేతాం అలభంత అలభతాహ అలభేతాం అలభత్వం అలభే అలభావహి అలభామహి. సేమ్ దాన్నే భాష అనేటువంటిది మార్చి చూడండి, అభాషత అభాషేతాం అభాషంత అభాషతాహ అభాషేతాం అభాషత్వం అభాషే అభాషావహి అభాషామహి. ఓకేనా? ఇప్పుడు నప్సతే అనేటువంటిది రాశారు. నేను ఇక్కడే చెప్పాను ప్రతి ధాతువు భవిష్యత్ కాలంలో మార్పు ఉంటుంది అని చెప్పాను కదా. ఇక్కడ కూడా భవిష్యత్ కాలంలో మార్పు ఉంది కాబట్టి లభధాతువు లప్స్యాగా మారుంది, మోదధాతువు మోదిష్యాగా మారుతుంది, భాషధాతువు భాషిష్యాగా మారుతుంది. సో ఆ మారినటువంటి దానికి ప్రత్యయాలు మళ్ళీ ఏం చేసాము, ఇక్కడ కూడా అంతే కదండి. ఏదైతే వర్తమాన కాలంలో ఉన్న ప్రత్యయాలు ఉన్నాయో అవే భవిష్యత్ కాలంలో ఉంటాయని చెప్పాను కదా. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. వర్తమాన కాలంలో ఏ ఏ అక్షరాలను మీరు ధాతువుకు చేర్చారో అవే అక్షరాలు ఇక్కడ కూడా ధాతువుకు చేర్చితే సరిపోతుంది. మారినటువంటి రూపాలు ఈ మొత్తం అన్ని ఏవైతే ఉన్నాయో అవంతా కూడా నేను మీకు వాట్సాప్లో నోట్స్ పెడతాను, జాగ్రత్తగా నోట్ చేసుకుని చదవండి. ఎక్కడెక్కడ ఏ మార్పులు ఉంటాయనేది కూడా చెప్తున్నారు. భవిష్యత్ కాలంలో మాత్రమే ధాతు మారుతుంది, భూతకాలంలోకి వచ్చేటప్పటికి ఆ చేర్చి ఉంటుంది ధాతువుకి, అదోటి గుర్తు పెట్టుకోండి. అదేవిధంగా విధిలింగులోని ఏకారం ఉంటుంది నెత్తి మీద. అదేవిధంగా మనకి రిక్వెస్ట్ వచ్చేటప్పటికి కింద ఉకారంతో రూపం ఉంటుంది. అది జాగ్రత్తగా గుర్తు పెట్టుకున్నారు ఏ కాలంలో ఏముంది అనేటువంటిది మీకు సులభంగా అర్థమవుతుంది. సరే